ఇప్పుడు రాపి న్యూస్ చూద్దాం. భారీ వర్షాలకు మరోసారి అతలకుతలమవుతోంది ఆస్ట్రేలియా. వర్షాలు వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రులయ్యారు. ఆస్ట్రేలియాను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి ఫ్లాష్ ఫ్లడ్స్. రెండు రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కుండపూత వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది ఇళ్లు నీట మునికాయి. దీంతో ఇళ్ల పైకప్పులు చెట్లపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు గడుపుతున్నారు స్థానికులు. హెలికాప్టర్లు బోట్ల ద్వారా వందలాది మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో తాము ఇంకా బతికి ఉండటం తమ అదృష్టం అంటున్నారు స్థానికులు. సదరన్ టేబుల్ ల్యాండ్స్ లోని ట్యూనాలో 165 మిల్లీమీటర్ల, ఫోర్బ్స్ ఎయిర్పోర్ట్లో 127 మిల్లీమీటర్ల, విక్టోరియా మౌంట్ హోతంలో 144 మిల్లీమీటర్లు, టాలంటూన్లో 133 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యుగారాలో సడన్ గా నీటిమట్టం పెరిగింది. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తింది. నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఉత్తర కొరియా గుర్తించని బాలిస్టిక్ మిస్సైల్ని ప్రయోగించిందని దక్షిణ కొరియా మిలిటరీ గురువారం తెలిపింది. ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ అన్నోన్ బాలిస్టిక్ క్షిపణి జపాన్ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఉత్తర కొరియా చేపడుతున్న క్షిపణి పరీక్షల గురించి G20 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బిడెన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చించినట్లుగా సమాచారం. ఈ చర్చలతో కొరియాలో పరిస్థితిని అనూహ్య దిశకు తీసుకువెళ్తున్నారని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోర్సన్ హురో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా చుట్టూ మిత్ర దేశాలు చేపడుతున్న సైనిక కార్యకలాపాలు, వాటికి అమెరికా ప్రోత్సాహం అందించడం మూర్ఖపు చర్యలని స్థానిక మీడియా కేసీఏఎన్తో పేర్కొన్నారు. అమెరికా దాని మిత్రదేశాలైన జపాన్ దక్షిణ కొరియాతో భద్రతా కూటమిని బలోపేతం చేయడానికి బిడెన్ ఎంతగా యత్నిస్తారో ఉత్తర కొరియా ప్రతిస్పందన అంతే తీవ్రంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు వాడుతున్నారు. ఇవి మన జీవితంలో ఒక భాగమైపోయాయి. మార్కెట్లో పలు కంపెనీలు ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉన్నాయి. అయితే ఒక్కదానికి ఒక్క రకమైన ఛార్జర్ వాడాల్సి రావడం పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎన్ని స్మార్ట్ పరికరాలు అంటే అన్ని ఛార్జర్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక ముందు అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. స్మార్ట్ ఫోన్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు వాడేవారికి త్వరలో శుభవార్త అందనుంది. వాటిలో ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్లు రానున్నాయి. అంటే అన్ని రకాల స్మార్ట్ డివైస్కు ఒకే రకమైన ఛార్జర్ సరిపోతుంది. ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేసేందుకు ఆయా కంపెనీలు, పరిశ్రమలు అంగీకరించాయి. దీంతో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లకు యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్టుని అమర్చనున్నారు. అయితే ఫీచర్ ఫోన్లకు మాత్రం ప్రత్యేక పోర్టు ఉండనుంది. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ పెళ్లి శోభతో కళకళలాడనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారిక నివాసం వైట్ హౌస్ లో ఆయన మనవరాలు నవోమి బిడెన్ వివాహం శనివారం జరగనుంది. బిడెన్ మనవరాలు నవోమి బిడెన్ పీటర్ నీల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోనున్నారు. అయితే నవోమి లాయర్ కాగా ఆమె కాబోయే భర్త పీటర్ నీల్ ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా వైట్ హౌస్ లో ఇంతవరకు 18 వివాహాలు జరిగాయి. అవి కూడా అధ్యక్షుడి కూతుళ్ల వివాహాలే. ఇలా అధ్యక్షుడి హోదాలో ఉండగా వైట్ హౌస్ లో మనవరాలు పెళ్లి జరగటం ఇదే ప్రథమం. ఇది వైట్ హౌస్ చరిత్రలోనే తొలిసారి. అంతేకాదు వైట్ హౌస్ లో ఈ పెళ్లి 10వ డాక్యుమెంట్ వెడ్డింగ్ అవుతుంది. వాస్తవానికి వైట్ హౌస్ లో ఎక్కువగా అధ్యక్షుడి కుమార్తెల వివాహాలే జరిగాయి. అధ్యక్షుడు బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ కుమార్తె అయిన నవోమి బిడెన్ నీల్ తో గత 4 ఏళ్లుగా వాషింగ్టన్ లో సహజీవనం చేస్తున్నారు.